జాంబీలను ఎన్నో హాలీవుడ్ మూవీలలో మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో మన టాలీవుడ్లో జాంబీరెడ్డి అనే పేరుతో కూడా సినిమా తీయడం జరిగింది. ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమైన జాంబీలు నిజమైన ప్రపంచంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. గతంలో కేవలం చీమలలో చూసిన ఈ జాంబీ వైరస్, రీసెంట్గా కెనడాలోని జింకలలో ఈ జాంబీ వైరస్ బయటపడినట్లు అక్కడి శాస్త్రవేత్తలు గమనించారు. కెనడాలోని జింకలలో నోటి నుండి నురగ రావడం, వాటి కళ్ళలోని లోపలి పొర మొత్తం తెల్లగా అవ్వడం, విపరీతంగా వాటి చర్మం మీద బాగా పుండ్లు పెరాలసిస్ లాగా రావడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు గమనించి పరిశోధనలు చేస్తే కెనడాలోని చాలా జింకలలో జాంబీ వైరస్ సోకి జాంబీలుగా మారడం నిర్ధారణ అయింది. అప్పటి వరకు శాకాహారంగా ఉన్న జింకలు కాస్త మాంసాహారంగా మారిపోయాయి. మామూలుగా జింకలు ఏదైనా క్రూరముగాలు వస్తే పారిపోతాయి, కానీ అందుకు విరుద్ధంగా వాటి మీద తిరగబడి చంపి తినేస్తున్నాయి. అంటే ఈ జాంబీ వైరస్ సోకిన జింకలు ఏ క్రూరముగాలను చూసినా కూడా అసలు భయపడకుండా వాటి మీద దాడి చేస్తున్నాయి. ఇంకా మనుషులు కానీ వాటి కంటపడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది కూడా. అంతేకాకుండా వాటి పరిణామాలు కూడా చాలా తీవ్రంగా మారబోతుందని, వేటగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని అక్కడి కెనడా ప్రభుత్వం మరియు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ జాంబీ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదు. ఈ జాంబీ వైరస్ హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ మీద అటాక్ చేయదు, డైరెక్ట్ గా న్యూమరాలజికల్ సిస్టమ్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అది చాలా అంటే చాలా డేంజర్ అండ్ ఇంకా వెరీ డెడ్లీ. ఇది యానిమల్ టు యానిమల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ముఖ్యంగా యూరిన్ అండ్ సలైవా. ఈ జాంబీ సోకిన జింకలు వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జింకలను తింటే ఈ వైరస్ మనుషులకు కూడా సోకే ఛాన్స్ ఉందని భయం కూడా ఉంది. ఎందుకంటే వాటి సింప్టమ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కనుక. కెనడా గవర్నమెంట్ అక్కడి ప్రజలకు, వేటగాళ్లకు జింకల జోలికి వెళ్లొద్దని, జింక మాంసం అసలు తినొద్దని హెచ్చరించింది. ఈ వైరస్ ని 1960లో US లో ఒక జింకలో గుర్తించారు. అప్పట్లో ఆ వ్యాధి అంతగా వ్యాప్తి చెందలేదు. ఆ వైరస్ ని బయటికి రానియకుండా ముందే జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, జింకలను జింకలు చంపి తింటున్నాయి. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, డోంట్ నెగ్లెజెన్స్.